ओम नमः शिवाय श्रीमात्रे नमः मित्रुलकी शिवभलाशुलकी अलागे नेनु इंतगा आदरिस्तुन्न यूट्यूब प्रेक्षणंदरिकी कूडा पेरु पेरु धन्यवादालु मित्रुलारा मी अंदरिकी कूडा अपराधेवत एल्लवेलला मीतो उंडि मी मनोवांछ नेरवेर्चालनि मनस्फूर्तिगा कोरुकुंटुन्नानु चाला मंदि मित्रुलु अक्क चेल्लेलु मेल्स् लोनु कामेंट्स् लोनु गुरुगारु मा कुटुंब सभ्युलु अलागे मा स्नेहितुलु ना मीद बागा एडुस्तुन्नारु गुरुगारु नेनु एला बयटपडालि ఏదైనా తేలికైన మార్గం చెప్పండి. మేము చేస్తున్న పూజలు, వ్రతాలు, నోములు, పుణ్యక్షేత్ర దర్శనాలు, అలాగే పరిహారాలు మాకు ఏదీ కూడా పని చేయడం లేదు. మేము ఏ ఉపాయం చేసినా అది మాకు బూడిదలో పోసిన పన్నీరులాగా అవుతుంది. ఇలా గురువుగారు మాకు ఎందుకు కలిసి రావడం లేదు అని చాలామంది అడగడం జరిగింది. ఈరోజు ఒక తేలికైన మనం చేస్తున్న తప్పులు ఏంటో మనం తెలుసుకుందాం, అలాగే ఎలా బయటపడాలో కూడా మీకు తేలికైన పరిహారంతో చెప్తాను. ప్రయత్నపూర్వకంగా చేస్తే మార్పుని మీరే నాకు చెప్తారు, కామెంట్స్లో మీరే నాకు తెలియచేస్తారు. ఎందుకంటే ఎన్ని ప్రయోగాలైనా సరే, జనఘోష, నరఘోష, తాంత్రిక ప్రయోగాలు ఇవన్నీ కూడా మనం ఆహ్వానిస్తేనే మన ద్వారానే జరుగుతాయి. ఈ శరీరంలో ఉన్న ఆత్మ చాలా శక్తివంతమైంది, అది దైవస్వరూపం. దానిలో ఉన్న శక్తి ఈ ప్రపంచంలో ఉన్న అన్ని శక్తులతో సమానంగా ఉంటుంది. కానీ మనకు తెలియకుండానే కొన్ని సందర్భాల్లో నకారాత్మకతని మనమే ఆహ్వానిస్తాం. ఆహ్వానించడానికి కారణం ఈ శరీరం, అలాగే ఈ నోరు, మన నోరు. ఇది కంట్రోల్లో ఉండదు, ఈ శరీరం కూడా కంట్రోల్లో ఉండదు. ఇది ప్రాపగండా చేస్తుంది, దానివల్ల వస్తాయి. ఆ సమస్యలు ఏంటి, ఎలా బయటపడాలో తెలియజేస్తాను. స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే రాబోయే నెలలో మీ అందరికీ కూడా నన్ను కన్సల్ట్ చేయడానికి నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే రాబోయే 2-3 నెలల్లో మీ అందరికీ కూడా తెలుగు రాష్ట్రాల్లో నేను అందుబాటులోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఆ పరాదేవత అనుగ్రహం వల్ల ఖచ్చితంగా సనాతన ధర్మంలో, జ్యోతిష్యంలో మీకున్న సమస్యలు ఏదైనా సరే నాకు తెలిసినంత వరకు నేను మీకు అడ్వైజ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. సమస్యల నుంచి బయటపడడానికి మార్గాలు తెలియజేయడం ప్రయత్నం చేస్తాను. అలాగే దేవతా వస్తువులు చాలామంది అడుగుతూ ఉన్నారు. గడిచిన సంవత్సరంన్నర నుంచి మిమ్మల్ని అందరినీ నేను అదుగో ఇస్తాను, ఇదిగో ఇస్తాను చెప్తున్నాను. మీకు వచ్చే ఉగాదికి ఖచ్చితంగా రుద్రాక్షలు, అలాగే దేవతా వస్తువులు, రత్నాలు, వీటికి సంబంధించిన వస్తువులు, పదార్థాలు అన్నీ కూడా జెన్యున్గా ఉండే పదార్థాలను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. సంవత్సరం నుంచి మీకు ఇస్తాను ఇస్తాను చెప్తున్నారు, మీరు తిట్టుకుంటూ ఉన్నారు గురువుగారు అబద్ధం చెప్తున్నారని. లేదు, ఖచ్చితంగా మీకు అందుబాటులో రావడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఖచ్చితంగా మీ అందరూ కూడా నాతో పాటు ఉంటారని నేను భావిస్తున్నాను. మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎప్పుడు అనుగ్రహం ఉండాలి. మంచి మంచి కార్యక్రమాలు మీ అందరినీ కూడా ఈ యూట్యూబ్ ఛానల్లో ఉన్న మిత్రులందరికీ కూడా నేను అందరినీ కూడా ఆ పరాదేవత అనుగ్రహానికి మనం పాత్రలు కావాలని ఎన్నో సత్సంకల్పాలు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా ముందు ముందు రోజుల్లో చేద్దాం. మన ధర్మాన్ని మనం కాపాడుకోవడానికి ప్రయత్నించేద్దాం. మన పిల్లలకు కూడా ఆ ధర్మంలో ఉండడానికి ప్రేరేపించేద్దాం. మతాలకు అతీతంగా మనం ముందుకు వెళ్లాల్సిన సమయం ఇది. ఎందుకంటే అందరం కలిసి ఉండాలి. విడిపోతే ఈ 5 వేళ్ళు కలిసి ఉంటేనే పిడికిలవుతుంది, విడిపోతే ఎందుకు పనికిరాదు. కాబట్టి మతాలుగా మనం కొట్టుకోవాల్సిన అవసరం లేదు. ధర్మం గురించి, మన సనాతన ధర్మాన్ని మనం ఎలా ముందుకు తీసుకువెళ్లాలో, ఏ విధంగా ముందుకు వెళ్తే మంచి జరుగుతుందో అందరం మాట్లాడుకొని ఒక గొప్ప విషయాన్ని ముందుకు తీసుకురావడానికి ప్రయత్నించేద్దాం. మిత్రులరా, సబ్జెక్టులోకి వెళ్దాం. ఎందుకంటే ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే చాలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. ఎవరైనా సరే మీ జీవితాల్లో నరఘోషతోనూ కుటుంబ సభ్యులు, అంటే కుటుంబ సభ్యులు అంటే అమ్మా నాన్న, అక్కా చెల్లి, అత్త మామ, అందరూ మీతో మీ చుట్టూ ఉన్న వాళ్ళు, అలాగే స్నేహితులు, మీరు మాట్లాడేవాళ్ళు కావచ్చు, మీరు కనిపించేవారు కావచ్చు, ఎవరైనా సరే వారి నుంచి మీకు ఘోష వస్తుంది అంటే మీ ద్వారానే వస్తుంది. మీరు గొప్పలు చెప్పుకోవడం అంటే నేను అది, నేను ఇది, నేను అలా, నేను ఇలా, నా ఇంట్లో అది ఉంది, నా ఇంట్లో ఇది ఉంది, ఇలాంటి నోటి దోల. ఈ నోటి దోల వల్ల ఎదుటివారికి లేనిపోని ప్రేరణ కలిగించడం. ఉన్నది ఉంచుకోండి, కానీ దాన్ని ఎందుకు ఓ ఎక్స్పోజ్ చేయడం, దానివల్లే కదా అవతల వాడు బాధపడేది. అలాగే కొంతమంది, గురువుగారు మా ముందు మాట్లాడటం లేదు, గురువుగారు మా కుటుంబ సభ్యులే మా వెనకాల మాట్లాడుతున్నారు, అది మా తల్లి మాట్లాడుతుంది, మా తండ్రి మాట్లాడుతున్నాడు, మా అక్కలు మాట్లాడుతున్నారు, మా చెల్లెలు మాట్లాడుతున్నారు, ఇదే పంచాయతీనా, మా పిల్లలు మాట్లాడుతున్నారు మా గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. ఇది గుర్తుంచుకోండి, మాట్లాడుతున్నారు అంటే అవకాశం ఇచ్చినట్టే. మీరు అవతల వారి యొక్క మానసిక స్థితి నచ్చినప్పుడు మీరు శత్రువులుగా భావించమాకండి. వారికి దూరంగా ఉండడానికి మీరు చెప్పకుండా ఉండండి చాలు, అంతకన్నా ఏం అవసరం లేదు. మీ ధనం గురించి, మీ సంపాదన గురించి, మీ ఆస్తుల గురించి, మీరు ఇచ్చేస్తున్న దాని గురించి చెప్పడం మానేయండి. ఖచ్చితంగా మార్పు వస్తుంది. అలా చేయలేము అనుకునే వారికి చేయవలసిన ఉపాయాలు చెప్తాను. అలాగే స్నేహితుల దగ్గర కూడా గొప్పలకు పోయి లేనిదాన్ని ఉన్నదిగా చూపించుకోవడం, అలాగే
అప్పులు చేయటం, అప్పులు చేసి దాని గురించి మళ్ళీ అప్పు మీద అప్పు చేయటం, తర్వాత దివాలా తీయటం, దాన్ని ఎగగొడడానికి రకరకాల ప్రయత్నాలు చేయటం, ఇవన్నీ కూడా ఏంటంటే మన నోటి ద్వారానే జరుగుతాయి, మన ప్రవర్తన ద్వారా జరుగుతుంది. అంటే మన ప్రవర్తన సరిగా ఉండాలి. మన ప్రవర్తన సరిగా ఉంటే ఈ సమస్యలు 100% రావని అర్థం. కానీ మనం అంత కంట్రోల్ చేసుకోలేం కదా. ఎలా బయటపడాలి చెప్తాను. మీరు ఏది చేసినా మీకు ఫలితం రావడంలా, అంటే అర్థం ఏంటంటే మీరు చేస్తున్న పూజలోను, మీరు చేస్తున్న పరిహారాల్లో సరైన విధానం లేదని అర్థం, నమ్మకం లేదని అర్థం. అలాగే మీరు పూజ చేస్తున్నప్పుడు మీ కింద కంపల్సరిగా ఇలాంటి చాపను ఒకటి వేసుకోండి, దర్భచాప దొరుకుతుంది, దాన్ని వేసుకొని కూర్చోండి. కంపల్సరిగా మీరు ఏ పూజ చేస్తున్నా, మీరు చేస్తున్న నిలబడి పూజ చేస్తున్నా కంపల్సరిగా దర్భచాప వేసుకుని చేయండి, మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీ ఇంట్లో అంతకుముందు వీడియోలో చాలాసార్లు చెప్పాను, ఇలా గాజు బవిల్లో ఉప్పు తీసుకొని అందరు కూర్చునే ప్రదేశం, హాల్లో కావచ్చు, మిత్రులు వచ్చే ప్రదేశం కావచ్చు, గాజు జాడీ కావచ్చు, లేదంటే కళ్ళుప్పు దొడ్డుప్పు తీసుకొని దాంట్లో వేసి ఉంచండి. ఇది కనుక వాటర్గా మారిపోతే తీసేయండి, మళ్ళీ మార్చుకోండి. ఎప్పుడైనా బాధలేదు కొన్ని సందర్భాల్లో. ఇది ఘోషని ఆపుతుంది, అలాగే కనుదిష్టిని ఆపుతుంది, నరఘోషని ఆపుతుంది. అలాగే అలివేరా, కలబంద చెట్టు, ఎన్నో వీడియోలు చెప్పాం మనం. వీటికి బొట్టులు పెట్టాలా గురువుగారు? చాలామంది అడుగుతున్నారు సార్, గురువుగారు పశువులు పెట్టాలా, బొట్టులు పెట్టాలని. మిత్రులారా, ప్రకృతిని ప్రకృతిలాగా చూడండి. ఇలా కలబంద మొక్కలు మీ ఇంట్లో కుండీల్లో అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, నాలుగు దిక్కులు పెట్టుకోండి, వీలైతే ఏ దిక్కునైనా పెట్టండి. చివరికి ఇది నీడను కూడా పెరుగుతుంది, మీ కిటికీల్లో కూడా పెంచుకోవచ్చు, మీ గుమ్మం దగ్గర కూడా పెంచుకోవచ్చు. మీ దగ్గరకు మీ ఇంటికి ఎవరైనా మిత్రులు కానీ వేరే వాళ్ళు ఎవరైనా వచ్చారు, వారి కనిదిష్టి ఉంది, వారు ఇబ్బందుల్లో ఉన్నారు, వారు మీ దగ్గరకు వస్తున్నారు, ఈ మొక్క కనిపించే విధంగా పెట్టినా వారి యొక్క దృష్టి దోషాన్ని కూడా మీరు తగ్గించగలుగుతారు. తగ్గించగలుగుతారే కానీ పూర్తిగా తొలగించలేరు. కారణం ఏంటంటే అది ఎప్పుడూ ఉండే పవర్ లాంటిది. దాన్ని నెగటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ అనేవి రెండు కూడా ఏంటంటే ఒకటే సోర్స్ ఎనర్జీనే. దాన్ని అతిగా వాడుకోవడం వల్ల జరిగే ప్రమాదమేమో నెగటివ్గా పనిచేస్తుంది, అది మనకి ఎంత కావాలో అంతే వాడుకోవడం వల్ల అది మనకి పాజిటివ్గా పనిచేస్తుంది. కలబంద మొక్కని మీరు మీ గుమ్మం బయట కనిపించే విధంగా పెట్టండి. చాలామంది గుమ్మం బయట కట్టమని ఎందుకంటారంటే ఇది దీంట్లో నీరు ఉంటుంది, ఈ నీరు వల్ల ఇది తలకిందులుగా కట్టినా ఇది మరణించదు కొన్ని రోజుల పాటు, ఎందుకంటే ఆ నీరుతో అది జీవించి ఉంటుంది. మనం వచ్చిన వారు రావడం మన ఇంట్లో వెంటరవుతున్నప్పుడు వారి దృష్టి ఈ చెట్టు మీద ఉంటుంది కాబట్టి ఆ పవర్ అనేది తగ్గుతుంది. తప్పుగా కాదు, ఎందుకంటే అందరిలోనూ ఉంటుంది నెగటివ్ ఎనర్జీ. ఇక్కడ గొప్పవాళ్ళు చెడ్డవారు ప్రతి వాడిలో నెగటివ్ ఎనర్జీ ఉంటుంది, నాలోనూ ఉంటుంది, మీలోనూ ఉంటుంది, అందరిలోనూ ఉంటుంది. కానీ దాన్ని మనం తగ్గించుకోవడానికి ఒక చిన్న మార్పును చేస్తే సరిపోతుంది. అలాగే చాలామంది ఇంకొకటి ఈ ప్రభావం చాలా అధికంగా ఉన్న కారణం ఏంటంటే గుమ్మం ముందు చెప్పులు విడుస్తూ ఉంటారు. చెప్పులు ఎప్పుడూ కూడా గుమ్మం ముందు విడవకూడదు. చెప్పులు విడిచి గుమ్మం ముందు లోపలికి వెళ్తూ ఉంటే నకారాత్మకత అనేది, మన బయట తొక్కిన నకారాత్మక శక్తి మనతో పాటు లోపలికి వస్తుంది. ఏడవాలి అని లేనివాడికి కూడా ఏడుస్తాడు. మీ గుమ్మాల ముందు చెప్పులు కాకుండా వచ్చిన వారికి చక్కగా నవ్వుతూ చెప్పండి, పక్కనే విడవండి అని నిర్మమాటంగా. అసలు పట్టించుకోకుండా ఉన్నామంటే ఇబ్బంది పడతాం, కాబట్టి గుర్తుంచుకోండి. అలాగే మన గుమ్మాల దగ్గర మ్యాట్లు వేస్తూ ఉంటారు. కొంతమంది ఇంట్లో వాడేసిన గుడ్డల్ని చక్కగా మ్యాట్లు చేసి వాడుతూ ఉంటారు. గుడ్డలు వాడమాకండి, కొబ్బరిది వాడండి. ఇంటి ముందు వేసే ఏదైతే మ్యాట్ ఉంటుందో అది కొబ్బరి పీచుతో చేసిన దాన్ని వాడటం ప్రయత్నం చేయండి. లేదంటే గోని పట్టానైనా సరే, జనపనారదైనా సరే చేసే వాటినైనా వాడండి. ఎందుకంటే నకారాత్మకతని కొన్ని శక్తులు ఆపుతాయి. కొబ్బరి పీచుకి ఆ శక్తి ఉంటుంది, నెగటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎనర్జీస్ని ఆపే శక్తి ఉంటుంది, నారకు కూడా ఉంటుంది, జనపనారకు కూడా ఆ శక్తి ఉంటుంది. మన పెద్దలు మనకి ఇవన్నీ ఎందుకు చెప్పారంటే నెగటివ్ ఎనర్జీ అనేది మనలో ఉన్న ఆలోచన విధానం, మనలో ప్రేరణ కలిగే, మనం చూడంగానే ప్రేరణ కలిగే ఆశ. మనం కొంతమందికి నాకు అది ఉంది, నాకు ఇది ఉంది, కొత్తది కొనుక్కున్నాను, లేకపోతే బండి కొన్నాను, కొంతమంది ఇలాగే చెప్తూ ఉంటారు. ఎవరైతే తక్కువగా చెప్తారో వారికి నకారాత్మకత తగ్గుతుంది. అలాగే 100 సంపాదించాను, 200 సంపాదించాను, 300 సంపాదించాను, 300,000 సంపాదించాను గొప్పలు చెప్తుంటారు. ఆడవాళ్ళు చెప్తుంటారు, మగవాళ్ళు చెప్తుంటారు. అది కూడా మీకు తెలియకుండానే మీ అంతటికి మీరే ఎదుటి వారికి నకారాత్మకతను మీకు ఇవ్వడానికి, ఏడవడానికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు. అంటే మనమే తెచ్చుకుంటాం. అంతా బాగుందని చెప్పండి, కొంతమంది ఏడుస్తూ ఉంటారు. ఎలా ఉంటుందంటే ప్రతిదానికి ఏడుపు, ఇళ్ళకి వెళ్ళి ఏడుస్తూ ఉంటారు. వీళ్ళు చెప్పడం వాళ్ళు ఏడవటం, అది లేదు ఇది లేదని, అలాగే ఆరోగ్యం బాగోలేదని. కొంతమంది కావాలని చెప్తుంటారు, మా ఆరోగ్యం బాగోలేదు, మేము అట్టయిపోయి. ఒకరు గుర్తుంచుకోండి, పైన తదాసు దేవతలు ఉంటారు, బాగోకపోతే బాగోలేని చెప్పవచ్చు. కొంతమంది అవతల వాడు ఏరుస్తారని కూడా యువతల వాళ్ళు వీళ్ళే చెప్తూ ఉంటారు, అది బాగోలేదు, ఇది బాగోలేదని. అలా చెప్తే అవతల వాళ్ళు ఆడకుండా ఉంటారు కదా గురువుగారు అన్న వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే చెప్తున్నాను, మీరు మీరులాగా ఉండటం ప్రయత్నం చేయండి.
హెచ్చులకు పోమాకండి, గొప్పలు చెప్పుకోమాకండి. గొప్పలు చెప్పడం వల్ల కూడా మీ గోతిని మీరే తవ్వుకుని దాంట్లో మీరే కూర్చుంటారు. కాబట్టి కలబంద మొక్క కనిపించేటట్టు పెట్టండి, గుమ్మం ముందు చెప్పులు విడకుండా ఉండండి. పూజ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇలా దర్భచాపని వాడండి. చిన్నదేం దొరుకుతుంది కంపల్సరీగా నిలబడి చేస్తున్నా కూర్చుని చేసినా కంపల్సరీ చేయండి, ఎందుకంటే పూజ ఫలితం ఉంటుంది. అలాగే ఉప్పుని ఇలా గాజు బౌల్లో మాత్రమే పెట్టండి, ప్లాస్టిక్లో కాకుండా గాజు బౌల్లో పెట్టండి. అది మీరు ఎవరొచ్చినా సరే నకారాత్మక శక్తిని లాక్కుంటుంది. కలర్ మారింది అనుకోండి మళ్ళీ కొత్తదే మార్చండి. ఉప్పు న్యూట్రల్ చేసే గుణం ఉంటుంది. సైంటిఫిక్గా ఎన్నో వీడియోలు చేసాం, నా వీడియోలో చూడండి. మీరు ఈ చిన్న ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఏదైతే ఘోష ఉందో నరఘోష జనఘోష లాంటి వాటి నుంచి బయటపడతారు. ఓకే మిత్రులారా, ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః.